హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 8th క్లాస్ ఫార్మేటివ్ అసెస్మెంట్. సో మనకి ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనం 2, అంటే మనకి సెల్ఫ్ అసెస్మెంట్ పేపర్ 2. సో అన్నీ కూడా ఒకటే అనమాట. సో FA2కి సంబంధించి, 2024-25కి సంబంధించి తెలుగు కానీ ఇంపార్టెంట్ పేపర్ చూద్దాము. సో పేపర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్ అయినప్పటికీ కూడా ఈ సంవత్సరానికి గ్యారెంటీగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ చేస్తారు. సో ఆ క్వశ్చన్స్ అనేవి కూడా మొత్తం కూడా ఈ పేపర్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అన్నిటికీ కూడా నీట్గా ఆన్సర్స్ కూడా మీకు మన వీడియోస్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసుకుని ఉంటాయి. సో తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోని చివరి దాకా చూడండి కదా, ఎక్కడ కూడా స్కిప్ చేయదు. 8th స్టూడెంట్స్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా స్టే ట్యూన్డ్గా ఫాలో అవుతుండండి. ఎవ్రీడే కూడా మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట పేపర్స్ గురించి. సో మనకి ఇక్కడ ఫస్ట్ అవగాహన ప్రతిస్పందన 4 మార్కులకు అయితే ఉంటుంది. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత 12 మార్కులకు అయితే ఇచ్చారు. చూడండి, కింది ప్రశ్నలకు 4 లేక 5 వాక్యాల సమాధానాలు రాయండి అన్నాడు. శతకం ప్రక్రియ లక్షణాల గురించి రాయండి అని ఒక క్వశ్చన్ అడిగాడు. తర్వాత యాత్రల వల్ల కలిగే ప్రయోజనాలను రాయండి అనేసి ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది. సో 2 to 4 marks. సో ఒక్కొక్క క్వశ్చన్ కూడా 2 marks క్యారీ చేస్తుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్రజెంట్ చేయండి పేపర్ మొత్తాన్ని. తర్వాత కింది వాళ్ళు ఒక ప్రశ్నకు 8 లేక 9 వాక్యాల సమాధానం రాయమని 8 marks క్వశ్చన్ ఒకటి అయితే ఇచ్చాడు. సో ఆ క్వశ్చన్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి భాషాంశాలు 4 మార్కులుగా అయితే ఉంటాయి, తెలిసిందే కదా. మీకు వచ్చేసరికి కర్తృ వాక్యాన్ని కర్మణీయ వాక్యంగా మార్చడం, లేకపోతే పర్యాయ పదాలు, నానార్థాలు, విభక్తులు, వీటి గురించి అయితే ఎక్కువ శాతం అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా వీటిని అయితే ఫాలో అవ్వండి. సో మెయిన్ ఏంటంటే గ్రామర్ పార్ట్లోనే మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఎక్కడ కూడా మీకు మార్క్స్ కట్ చేయడానికి అనేది గ్రామర్ పార్ట్లో అయితే ఛాన్స్ అయితే ఉండదు వాళ్ళకి. సో ఖచ్చితంగా మీరు గ్రామర్ కానీ బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే, బాగా వచ్చినట్లయితే మాత్రం గ్యారంటీగా ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సో ఆన్సర్ పేపర్స్ ప్రజెంట్ చేసేటప్పుడు కూడా నీట్ రైటింగ్ తోటి ఎలాంటి కొట్టువేతలు లేకుండా ప్రజెంట్ చేయండి, అప్పుడే ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. సో ఎందుకంటే మీకు ఇది లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాబట్టి ఫుల్ మార్క్స్ రావాలంటే తప్పదు. సో రిమైనింగ్ పేపర్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదే అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.